రక్తంలో షుగర్ పెరిగితే ప్రమాదం ఈ విషయం మనందరికీ తెలుసు అందుకే షుగర్ ఉన్నప్పుడు రక్తంలో చక్కెర శాతం పెరగకుండా రోజూ మందుల్ని మింగుతాం ఆహార వ్యాయామాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటాం కానీ రక్తంలో షుగర్ తగ్గితే ఈ పరిణామం గురించి మనలో చాలా మందికి అవగాహన అంతంత మాత్రమే నిజానికి రక్తంలో షుగర్ పెరగడం కంటే తగ్గిపోవడం చాలా ప్రమాదకరమైన పరిస్థితి వైద్య పరిభాషలో హైపోగ్లైసీమియాగా పిలిచే ఈ సమస్యకు వెంటనే అత్యవసరంగా చికిత్స అందించాల్సి ఉంటుందని చెబుతారు నిపుణులు రక్తంలో షుగర్ తగ్గిపోవడం అనేది ఎందుకు ప్రమాదకరమో ఈ విపత్కర పరిస్థితిలో వెంటనే ఏం చెయ్యాలో ఎలాంటి వైద్య సాయం పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం హైపోగ్లైసీమియా అంటే హైపోగ్లైసీమియా అంటే లో బ్లడ్ షుగర్ నర్ణం మన రక్తంలో ఉండేటువంటి బ్లడ్ షుగర్ లెవెల్ స్థాయి కనుక పడిపోతే దాన్ని మనం హైపోగ్లైసీమియా అని చెప్పి చెప్తూ ఉంటాం హైపోగ్లైసీమియాకి కొన్ని రకాలైనటువంటి వాల్యూస్ ఉన్నాయి డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళలో హైపోగ్లైసీమియా అని మనం ఎప్పుడు అంటామంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ డెబ్బై మిల్లీగ్రామ్స్ పర్ డెసి లీటర్ కన్నా గనక తక్కువగా పడిపోతే మనం దాన్ని హైపోగ్లైసీమియా అని చెప్పి చెప్తూ ఉంటాం హైపోగ్లైసీమియా అనేది షుగర్ ఉండి దానికి మందులు గనక వాడుతున్నట్లయితే అంటే షుగర్ వ్యాధి కోసం మందులు గనక వాడుతున్నట్లయితే రావచ్చు హైపోగ్లైసీమియాకి సంబంధించినటువంటి లక్షణాలు రకరకాలుగా ఉంటాయి కొంతమందిలో కళ్ళు తిరుగుతూ ఉంటున్నట్టు గుండె దడగా ఉంటున్నట్టు అలానే చెమట్లు ఎక్కువగా పడతాం అలానే ఆందోళనగా ఉంటాం మనం యాంగ్జైటీ అని చెప్పి చెప్పుకుంటాం కదా ఇంగ్లీష్లో అది అలానే ఇంకొంతమందిలో అయితే కనుక ఆకలి బాగా ఎక్కువగా ఉంటాం కొంతమందిలో అయితే కనుక అసలు ఏమవుతుందో తెలియనిటువంటి పరిస్థితి ఇట్లా రకరకాలైనటువంటి సిమ్టమ్స్ అండ్ సైన్స్ చూస్తూ ఉంటాం హైపోగ్లైసీమియా అని చెప్పి అసలు మనకి అవుతుందా అనేటువంటి డౌట్ వస్తే కనుక మన దగ్గర గ్లూకోమీటర్ లాంటి పరికరంగా ఉంటే కనుక బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి ఒకవేళ అది లేకపోతే ఈ సిజిఎంఎస్ గ్యాడ్జెట్స్ కనుక ఉన్నట్లయితే కనుక ప్యాచ్లా పెడుతూ ఉంటారు కదా అవి కనుకున్నట్లయితే కనుక వాటి ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు లో బ్లడ్ షుగర్ అయిందని మనం గనక తెలిస్తే కనుక ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే రెండు మూడు చెంచాలు షుగర్ లేకపోతే ఈ గ్లూకోజ్ పౌడర్ను నీళ్ళలో కలుపుకొని తాగేస్తే కనుక మంచిది అవి అది కనుక లేనట్లయితే గనక అప్పుడు ఈ చాక్లెట్లో స్వీట్స్ లాంటివో తీసుకోవాలి అంతేగాని మన దగ్గర గనక అప్పుడు రెడీగా కనుక గ్లూకోజ్ పౌడర్ కనుక ఉన్నట్లయితే అది నీళ్ళలో కలుపుకుని ఒక గ్లాస్ నీళ్ళలో కను కలుపుకుని కనుక తాగితే దాన్ని మించినటువంటి అద్భుతమైన ట్రీట్మెంట్ ఏది ఉండదు ఇది ఎప్పుడు మనిషి స్పృహలో ఉన్నట్లయితే గనక అలానే ఒకవేళ ఆ వ్యక్తి గనక మన యొక్క స్పృహలో గనక లేనట్లయితే ఆ కోమాలో గనక వెళ్ళినట్లయితే గనక బలవంతంగా నోటి ద్వారా ఏదో పోయాలని చెప్పి మాత్రం ప్రయత్నం చేయకూడదు పంచదార నీళ్ళు కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు మనం ఏం చేయాలంటే ఇమీడియట్గా అంబులెన్స్ని పిలిచినట్లయితే కనుక హాస్పిటల్కి తీసుకెళ్ళటం అనేది సాధ్యపడుతుంది ఈ మధ్యలో వాళ్ళు ఏం చేస్తారు మన దగ్గర గ్లూకగాన్ ఇంజక్షన్ కనుక ఉంటే కనుక గ్లూకాన్ ఇంజక్షన్ చేయటం అలానే ఈ యొక్క డ్రిప్ అని ఏదైతే మనం చెప్తూ ఉంటామో గ్లూకోజ్ డ్రిప్ అనేది వెయిన్ ద్వారా ఇవ్వటం అప్పుడు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు మానిటర్ చేసుకుంటూ అవసరమైతే ఆ ట్రిప్ రేట్ని పెంచడం అనేది సాధ్యపడుతుంది హాస్పిటల్ తీసుకెళ్ళడం అనేది కూడా అది సరైనటువంటి